హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి వైష్ణో వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ప్రోటీన్ లడ్డు చేయబోతున్నాము. పిల్లలలో ఎముకలు దృఢంగా ఉండాలన్నా, బీపీ షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా ఈ లడ్డూలు చాలా ఉపయోగపడతాయి. ఫ్లెక్స్ సీడ్స్, వేరే శనగపల్లీలు, నువ్వులు, కాజు, బాదం, బెల్లం, కొబ్బరి. ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో 1/2 కప్పు ఫ్లెక్స్ సీడ్స్ను వేసి వేయించుకోవాలి. ఇందులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ ఫ్లెక్స్ సీడ్స్ను లో ఫ్లేమ్లో పెట్టి చిటపట పనే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన ఫ్లెక్స్ సీడ్స్ను తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు వేరుశనగ పల్లీలను వేసి వేయించుకోవాలి. ఈ వేరుశనగ పల్లీలలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్యాలరీస్ ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ వేరుశనగ పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన వేరుశనగ పల్లీలను తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు బాదం పప్పు వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వీటిలో విటమిన్ E, మ్యాంగనీస్, కాపర్ అధికంగా ఉంటుంది. వీటిలో శరీరానికి మేలు చేసే కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు అధికంగా లభిస్తాయి. ఈ బాదం పప్పును లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 కప్పు కాజు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇందులో చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కాజు రోగ నిరోధక శక్తికి సహాయపడుతుంది. ఇలా వేయించుకున్న కాజును తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసి చిటపటపనే వరకు వేయించుకోవాలి. నువ్వులలో మెగ్నీషియం ఉండడం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి. రక్తాన్ని పెంచడంలో నువ్వులు చాలా ఉపయోగపడతాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఒక 3-4 యాలకులు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన నువ్వులను తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో కొబ్బరి వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన కొబ్బరిను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఫ్లెక్స్ సీడ్స్ను కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేయడం వలన ఫ్లెక్స్ సీడ్స్ అనేవి ముద్ద కాకుండా ఉంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఫ్లెక్స్ సీడ్స్ను మరొక గిన్నెలోకి వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న వేరుశనగ పల్లీలను కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వేరుశనగ పల్లీలను తీసి ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్లో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో బాదం వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన బాదంను తీసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో కాజును వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో కొబ్బరిను వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిలో తురిమిన బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక్కసారి మిక్సీలో వేసి అంతా కలిసేలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి లడ్డూలు కట్టుకోవాలి. ఈ ప్రోటీన్ లడ్లలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులోని ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా ఎన్నో బలాన్ని ఇచ్చే పదార్థాలు ఉన్నాయి. రోజుకు ఒకటి తిన్నా చాలు. ఎన్నో పోషకాలు ఉండే విటమిన్ లడ్డు తయారైంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.